జై శ్రీమన్నారాయణ్ భగవద్ బంధువులారా ఆరవ వైష్ణవ దివ్యక్షేత్రం శ్రీ దీపప్రకాశం పెరుమాళ్ ఆలయం కాంచీపురం ఈ దివ్య దేశంలో స్వామివారిని దీపప్రకాశర్గాను అమ్మవారిని మరకతవల్లి తాయారుగా పేర్కొంటారు ఇక్కడి పుష్కరిణిని సరస్వతీ తీర్థమని గర్భాలయ విమానాన్ని శ్రీకర విమానమని అంటారు ఈ దివ్యదేశ ఆవిర్భావం వెనుక ఒక పురాణ గాథ కలదు అది ఏమిటంటే ఒకసారి తామిరు ఇరువురులలో ఎవరు గొప్పవారు అన్న వివాదము తల ఎత్తింది మహాలక్ష్మికి సరస్వతీదేవికి ఆ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి తొలుత దేవేంద్రుని వద్దకు తర్వాత బ్రహ్మ వద్దకు వెళ్ళారు వారు ఇద్దరి తీర్పు సరస్వతీదేవికి నిరాశ కలిగించినది ఆమె ఆగ్రహంతో సత్యలోకం విడిచిపెట్టి అజ్ఞాతంలో ఉండసాగినది అదే సమయంలో సృష్టికర్త అయిన శ్రీమన్నారాయణుని సహకారము ఆపేక్షిస్తూ తీవ్ర తపస్సు చేసి ఆయన సలహా మేరకు అశ్వమేధ యాగం చేయ తలపెట్టారు కానీ ధర్మపత్నితో కలిసి చేయవలసిన ఆ యాగం సరస్వతి లేకుండా చేయవలసి వచ్చినదని ఏమి చేయాలో తెలియక అందరి సలహా మేరకు పెట్టుకొని యాగం బ్రహ్మ అసలే తాను మహాలక్ష్మి కన్నా దానినని స్వయంగా తెలిపిన భర్త తాను లేకున్నా కూడా యాగాన్ని ఆపకుండా మరొక స్త్రీని పక్కన పెట్టుకుని చేయడం సరస్వతీదేవికి ఆగ్రహము రెప్పి రెట్టింపు అవటానికి కారణమైనది తప్పిన ఆవేశంతో యాగాన్ని భగ్నం చేయటానికి ఎన్నో విధాల సరస్వతీదేవి ప్రయత్నాలు చేసింది వాటిని అడ్డుకొని యాగాన్ని రక్షించిన శ్రీహరి వివిధ ఆలయాలలో కొలువు తీరారని మనకి తెలుస్తోంది శ్రీ వేదాంత దేశికులు యొక్క జన్మస్థానమే ఈ దివ్యక్షేత్రం వారి పార్థివ శరీరము ఇచట ఉన్నదని చెబుతారు వేదాంత దేశికరు పూజించిన శ్రీ మహాలక్ష్మి హయగ్రీవుల సన్నిధి ఇచట కలదు ఈ ప్రదేశంలో పెరుమాళ్ళని దీప ప్రకాశర్ లేదా విలకోలి అని పిలుస్తారు ఈ స్థల పురాణం ఇలా ఉంది బ్రహ్మదేవుడు కాంచీపురంలో అశ్వమేధ యాగం చేయాలని అనుకుంటాడు సరస్వతీదేవి అసురుల ద్వారా ఆ యాగాన్ని ఆపాలనుకుంటుంది అసురులు ఆకాశాన్ని కప్పి కాంతిని ఆపి చీకటిని వ్యాప్తి చేస్తారు ప్రపంచాన్ని మరియు యాగాన్ని గాను కాపాడటానికిగాను మూర్తి అక్కడ వెలుగుగా కనిపించి చీకటిని తొలగించారు భగవంతుడు ఒక ప్రకాశవంతమైన వలె కనిపించాడు కాబట్టి ఇక్కడి పెరుమాళ్లను దీప్రకాశ పెరుమాళ్గా పిలుస్తారు పెరుమాళ్ కాంతివలే ప్రకాశించినందున అతడిని విలక్కు పెరుమాళ్ అని కూడా అంటారు ఈ ఆలయం కాంచీపురంలోని స్వామి ఆలయానికి సమీపంలో ఉంది శ్రీ దీపప్రకాశ పెరుమాళ్ తిరువడిగలే శరణం ఆండాళ్ తిరువడిగలే శరణం జై శ్రీమన్నారాయణ్